ఆంధ్ర రాష్ట దశ దిశ మారబోయేందుకు కూటమి సాధించిన ఈ గెలుపు శుభసూచికమని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు చెప్పారు. కూటమి విజయం జనసేన అన్ని సీట్లు గెలిచిన నేపథ్యంలో నెల్లూరు జిల్లా ముతుకూరు మండలంలో జనసేన సీనియర్ నాయకులు షేక్ రహీం ఆధ్వర్యంలో జనసేన నాయకులు సంబరాలు చేసుకున్నారు. స్థానిక హాస్పిటల్ సెంటర్ వద్ద కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వీర మహిళ గుమ్మినేని వాణిభవాని పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా మండలంలోని పిడతాపోలూరు ముత్తుకూరు పంచాయతీలో టీడీపీ నాయకులు సోమిరెడ్డి అభిమానులు బాణసంచ కాల్చి కేక్ కట్ చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. పై కార్యక్రమాలలో టీడీపీ మండల కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్, అక్కయ్య గారి ఏడుకొండలు, శుంకర శ్రీనివాసులు, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చూడండి ఒకసారి చూస్తూ జనసేన పట్టే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. అరే అన్న, అన్న దాచేస్తున్నారు.
ముందు పరే ముందు దీంట్లో కష్టం ఫలించింది ఇబ్బందులు వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 మే 28వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28వ తేదీ రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3వ తేదీ రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4వ తేదీ రాత్రి 8 గంటలకు వెండి నంది సేవా ఉత్సవము, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవము, 6వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.